హాయ్ వ్యూయర్స్, ఇది జంతు ప్రేమికులకి నచ్చిద్దో నచ్చదో నాకు తెలియదు, బట్ సాధారణ వాళ్ళకైతే కరెక్ట్ అబ్బాయి అంటారు. వివరాల్లోకి వెళ్దాం. జంతు ప్రేమికులు కూడా చూసి కింద కామెంట్ రూపంలో తెలియచండి ఇది కరెక్టా కాదా అని. ఉత్తరప్రదేశ్లో బహ్రాయిచ్ జిల్లాలో దానాహర్ది అనే చోట బహోరీపూర్ అనే గ్రామం. అక్కడ మహేష్ వాజ్పేయి అని చెప్పేసి ఒక అతను నిద్రపడానికి రెడీ అవబోతా ఉన్నాడు. ఈ మూమెంట్లో అతను కాలు మీద ఏదో కాటు వేసినట్టు అనిపించింది. చక్కని గుచ్చుకుంది ఏదో ఏంటని చెప్పి లైట్ వేసి చూశాడు. పాము. ఇక ఇమీడియట్గా పామును చంపేశాడు. కాలు చూస్తే కాలు మీద ఆల్రెడీ కాటేసింది. ధైర్యంగా ఆ చంపినటువంటి పామును కవర్లో చుట్టేసుకొని కారు డిక్కీలో పెట్టేసి కారుతో పాటు ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. ఆసుపత్రికి వెళ్ళి వెళ్ళగానే ముందు కారు డిక్కీ ఓపెన్ చేసి చేతిలో ఆ పామును పట్టుకొని లోపలికి వస్తున్నాడు ఎమర్జెన్సీ వార్డులోకి. అంత చూసి ఊరి బాబు ఏంద్ర అన్నారు. ఇదిగో ఈ పామే నన్ను కాట వేసింది, సో ఏ పామో తెలిస్తే మీరు నాకు త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా, సో ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, గట్టడురా అబ్బాయి ఇంత ధైర్యమా నీకు, మంచి పని చేసావు, ఏ పాము నిన్ను కాట వేసిందో తెలిసిడే అంటే దాన్ని చంపి తీసుకొచ్చావు అని చెప్పేసి టకటక అతనికి ట్రీట్మెంట్ చేశారు. హీఈస్ ఫైన్ అండ్ హ్యాపీగా కొంతసేపు అయిన తర్వాత కొంచెం అబ్జర్వేషన్ ఉంచారు. ఆ తర్వాత మొత్తం ఓకే రబ్బా అన్నారు, హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాడు. సో ఇది ఎప్పుడైతే నెట్లో వచ్చిందో, మీడియాలో వైరల్ అవుతుందో, ఇక జంతు ప్రేమికులు ఇక వచ్చేసారు. ఏమని, అయ్యయ్యో పావును చంపాడు అన్యాయంగా, ఏ మనిషి అండి వాడు, పావును చంపుతారు అట్లా, ఏ ఆ పాముని బతికొండగా నువ్వు ఫోటో తీసి అటు పట్టుకెళ్ళకపోయావా అని చెప్పేసి కింద కామెంట్లు పెడుతున్నారు. మీ అతి మంచితనం దగలయ్యా, పావుని ఆల్రెడీ కాటేసింది, అమ్మ కాసేపు ఆగమ్మ ఫోటో తీసుకుంటా, ఆసుపత్రికి వెళ్ళి నేను చూపించాలి నీ గురించి అంటే పావు ఉండిద్దండి, మళ్ళీ కాటేసిద్ది లేదన్నప్పుడు అక్కడి నుంచి పరారైపోయింది. ఇంకేం చేశాడు అతను, దాన్ని చంపడం చెప్ప, దాన్ని చంపకుండా ఫోటో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలన్నప్పుడు ఆప్షన్ ఏముంది, కింద కామెంట్ రూపంలో మీరే తెలియచేయండి.